హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బండారి అబ్బాయిని. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటి అంటే R15 V3 బైక్ మనం రివ్యూ చేస్తున్నాం. ఎలా ఉందో, దాని ఫీచర్స్ ఏందో, స్పెసిఫికేషన్స్ ఏందో చెప్పబోతున్నాం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు బైక్ కవర్ చేయబోతున్నాం, చూడండి. పవర్ అవుట్పుట్ వచ్చేసి బైక్ది 18.6 PS, 10,000 RPM. మన బైక్ టార్క్ వచ్చేసి 14.1 NM. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యూయల్ టైప్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్. ఫ్యూయల్ కెపాసిటీ ఎంత అంటే 11 లీటర్స్ పడుతుంది మనకు ట్యాంక్లో. డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ టైప్లో ఇచ్చాడు, మనకి ఓపెన్లో ఇచ్చాడు అది. మనకి ట్రాన్స్మిటర్ వచ్చేసి మాన్యువల్ అండి. ఫస్ట్ టోటల్ గేర్స్ దీనికి 6 గేర్స్ ఉంటాయి. ఫస్ట్ గేర్ వచ్చేసి డౌన్ వేయాలి, 5 గేర్స్ వచ్చేసి అప్ వేయాలి. మన ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి డ్యుయల్ డిస్క్ విత్ డ్యుయల్ ఛానల్ ABS తో వచ్చేసింది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ టైప్ వచ్చేసి 282 mm డిస్క్ ABS. ఇక్కడ ఫ్రంట్ ABS రింగ్ అనేది చూసుకోవచ్చు, అదే మన రింగ్. ఇది మన ఫ్రంట్ బ్రేక్ టైప్ వచ్చేసి బైబ్రామ్ బ్రో. రియర్ బ్రేక్ సైజ్ వచ్చేసి 220 mm డిస్క్. మనకి ఇక్కడ ABS సెన్సార్ కూడా ఉంటుంది రియర్లో. బ్రేక్ ప్యాడ్స్ నిసాన్ చాస్తో స్టార్ట్ అయితే డెల్టా బాక్స్ టైప్లో హై స్పీడ్ని కూడా మనం ఈజీగా స్టేబుల్ చేసే విధంగా ఉంటుంది. అందుకే మనకి R15 చాసిస్ వచ్చేసి డెల్టా బాక్స్తో ఇచ్చాడు. మనకి ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసేవారికి 45 mm టెలిస్కోప్ సస్పెన్షన్. మనకి రియర్ సస్పెన్షన్ వచ్చేసి మోనో స్ప్రింగ్ రామ్ టైప్లో ఇచ్చాడు. ఇప్పుడు మనకి టైర్స్ అండ్ వీల్స్ వచ్చేసేవారికి 17 inches అలాయ్ వీల్స్ ఉంటాయండి, విత్ ట్యూబ్లెస్ టైర్స్ అండి. ఫ్రంట్ టైర్ వచ్చేసరికి సైజు 100/80. మనకి రేర్ టైర్ వచ్చేసి సైజు 140/70 విత్ 17 inches అండి. మనకి ఈ బైక్లో రేడియేటర్తో 2 టైర్స్ కనెక్ట్ అయి ఉంటాయండి. మన బైక్ డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ ఏమో 1990 mm, విడ్త్ వచ్చేసి 725 mm. మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm. సీట్ హైట్ వచ్చేసి 815 mm. మన బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 140 kgs. డ్యూయల్ LEDస్తో ఉన్నాయండి. మనకి టెయిల్ లైట్ వచ్చేసి LEDలో వస్తుందండి. మనకి ఇండికేటర్ వచ్చేసి అందులో బల్బు ఇచ్చాడండి. బైక్లో ఇంజన్ ఆన్ చేసి స్టాండ్ వేసినప్పుడు మనం గేర్ వేసామనుకోనండి, అది ఇంజన్ కట్అవుట్. మనం ఇప్పుడు ఇంజన్ ఆన్ చేయబోతున్నాం, చూడండి. మనకి ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు కిలోమీటర్స్ ఎంత ఉంది, యావరేజ్ ఎంత ఇస్తుంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇండికేషన్స్, ఇది వచ్చేసి గేర్ ఇండికేషన్స్, ఇది వచ్చేసి ఆర్పిఎం ఎంత వెళ్తున్నామో అంత స్పీడ్. నెక్స్ట్ ఇక్కడ ABS ఆన్ ఉందా లేదా చూసుకోవచ్చు, ఇక్కడ న్యూట్రల్ ఉందా లేదా చూసుకోవచ్చు. ఇక్కడ ఇండికేషన్స్ ఉంటాయండి, ఇక్కడ సెటప్స్ ఉంటాయండి, సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి కిల్ స్విచ్ అండి, ఇది ఆన్ చేసి బైక్ ఆన్ అయిపోద్ది. ఇది వచ్చేసి పాసింగ్ అండి, లైట్ పాసింగ్. ఇది వచ్చేసి హెడ్ లైట్ అండి, ఇండికేటర్. మనకి లెఫ్ట్లో చూసుకోవచ్చు న్యూట్రల్ కింద. సెకండ్ వన్ ఏంటి వచ్చేసి అంటే ఇంజన్ హీట్ అయినప్పుడు, ఓవర్ హీట్ అయినప్పుడు మనకి ఇండికేట్ చేస్తుందండి. మన బైక్ హ్యాండిల్ వచ్చేసి క్లిప్ అండ్ హ్యాండిల్ టైప్ అండి. మనం ఇప్పుడు ఇంజన్ని చూసుకున్నట్లయితే ఇంజన్ టైప్ 1 సిలిండర్ 4 స్ట్రోక్స్ అండ్ 4 వాల్వ్స్, లిక్విడ్ కూల్డ్ అండ్ 155 cc ఇంజన్తో ఉంటుందండి మన ఇంజన్. ఇది వచ్చేసి BS6 అండి, ABS. ఇది వచ్చేసి నైట్ వ్యూ అండి మనకి. ఫ్రెండ్స్, మీ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి బండారి అబ్నే ఛానల్ని.